ఎన్ని చట్టాలు వచ్చినా బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో ఆలస్యంగా వెలుగు చూసింది గతంలో కూడా ఇలానే పెద్ద కూతురుపై కూడా అత్యాచారం చేసి కటకటాలు పాలైన బుద్ధి మారలేదని మరలా చిన్న కూతురును ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడి కన్న కూతురుపైనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి కోటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని బంధువులు కన్న కొడుకు కోరారు ఇలాంటి వ్యక్తులను సమాజం నుంచి తరిమివేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు అలాగే నిన్న కూడా రమ్మన్నాడు రమ్మంటే ఇంకా నాకు వచ్చి చెప్పాడు చెల్లిని తీసుకురారా అని తీసుకొస్తారా డాడీ అని చెప్పి నేను మామగా బీట్లో బిల్లం కూడా ఆడుకోవడం చెప్పాను ఆడితే ఇంకా ఈ అమ్మ మాకు చదువుకుండా ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ గిన్నె అడిగి మొత్తం బయట ఇంటి వాంటర్ ఉంటే ఇంటి వాంటర్ కడుపుతే మాట్లాడుకుంటా ఉండమంట అంతవరకు పోయాడంట పోయేలాగి నీకేమన్నా తీసేయాలా అన్నాడంట బూస్ట్ ప్యాకెట్ తీసేయన్నా అని చెప్తే తీసిచ్చాడంట దంసప్ గిన్సప్ కావాలంటే వద్దునా అంటే బలవంతం మీద దంసప్ ఇవి తీసి ఇచ్చాడు తాగమన్నాడంట లోపలికి రమ్మన్నాడంట లోపలికి రమ్మనేసరికి నేను రానులే నేను ఇక్కడే కూర్చుంటానికి లేదు రా అని చెప్పి తీసుకెళ్ళాడంట అంతవరకు అమ్మాయి నాకు చెప్పింది మేము వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే మేము ఈ అమ్మాయి 4:30కి ఇంట్లోకి పోయింది మావగా ఇంటికాడికి వచ్చింది మాకు ఆ విషయం తెలిసి మేము వచ్చేసాం ఇంటికాడికి వచ్చి చూసేసరికి ఇంటి వెనక రూమ్ గల్లావు అంటే ఒక ఆడ వాళ్ళ అల్లుడు ఏం చేస్తున్నాడంటే ఇంటి వెనక కిటికీ ఉందన్నమాట కిటికీ వెనక సెల్లు పెట్టి వీడియో తీస్తూ ఉన్నాడు సెల్లు మా కిటికీకి పెట్టున్నాడు ఏందో అన్న మాకు కనపడింది అనమాట రోడ్లోంచి బాగా కనపడింది కిటికీ అన్న ఏందన్న కిటికీ కాడ ఉన్నామంటే అరే రారచ్చునా అన్నాను ఏందన్న లోపల ఒక అమ్మాయి ఉంది అమ్మాయిని ఏమైందా చెల్లెద్దానా చెల్లెద్దానికి సరే మీ నాన్న ఏం చేస్తున్నాడు పోయి ఒకసారి చూడరా ఏం చేస్తున్నాడు పోయి మీ నాన్న అడగరా అన్నాడు సరే రెండు మూడు సార్లు తలుపు తెచ్చిన తీరా బెల్లు కొట్టాం అప్పుడు తీరా గట్టిగా అరిసెట్ తీగానే ఆ అమ్మాయి చిత్రంగా బయటకు వచ్చింది బట్టలు ఉన్నాయి ఇంటి మీద చిత్రంగా ఉండేవాళ్ళకి నేను పక్క తప్పుకుని మా తమ్ముని పోయి చెప్తే వాళ్ళు బట్టలు ఇచ్చేసారు